Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Pai Paritala Sriram Gussa Reason Ide Anantapuram Jillalo Kelekanga Vyavaharistunna Paritala Sriram TDP Adhineta Maji CM Chandrababu Pai Agrahamto Unnara Tananu Pattinchukovadam Ledani Ayana Ragilipothunnara Ante Avunane Antunnayi TDP Vargalu గత ఏడాది ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి రాప్తాడిలో ఓడిపోయిన పరిటాల శ్రీరామ్ వచ్చే ఎన్నికల్లో అయినా గెలుపు గొరవ ఎక్కాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో గ్రౌండ్ లెవెల్లో పార్టీని తన వైపు తిప్పుకునేందుకు, ముఖ్యంగా యువతను తన వైపు మళ్లించుకునేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన రాప్తాడు నుంచి పెనుకొండ వరకు పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. దాదాపు నెల రోజులుగా ఆయన ఈ ప్లాన్లో ఉన్నారు. దీనికి సంబంధించిన ప్రణాళికను కూడా ఆయన చంద్రబాబు లోకేష్లకు అందించారని పరిటాల వర్గం చెబుతోంది. దీనికి కారణాలు కూడా చూపిస్తోంది. ఎన్టీఆర్ విగ్రహాలను అధికారులు తొలగించారు. రోడ్డు విస్తరణ పనుల నేపథ్యంలో వాటిని తొలగించామని వారు చెబుతున్నా వైసీపీ నేతల దూకుడు కారణంగానే అధికారులు ఇలా నిర్ణయం తీసుకున్నారని పరిటాల వర్గం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో విగ్రహాలను తిరిగి ఏర్పాటు చేయించడంతో పాటు పార్టీలో నెలకొన్న నైరాశ్యాన్ని తగ్గించేందుకు పాదయాత్ర అయితే బెటర్ అని శ్రీరామ్ భావించారు. దీనికి సంబంధించి అనుమతి ఇవ్వాలని చంద్రబాబును ఆయన కోరారు. అయితే దీనికి చంద్రబాబు నుంచి నెల రోజులు గడిచినా అనుమతి దక్కలేదు. దీంతో శ్రీరామ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని జిల్లాలో టాక్ నడుస్తోంది. అయితే పార్టీలో మరో మాట కూడా వినిపిస్తోంది. ఇప్పుడు శ్రీరామ్కు అనుమతి ఇవ్వడం మంచిదే అయినా మరో ప్రక్క జేసీ వర్గం కూడా చంద్రబాబుపై ఆగ్రహంతో ఉందని, తమను కేసుల్లో ఇరికేస్తే చంద్రబాబు అనుకునే విధంగా స్పందించలేదని, ఈ సమయంలో ఒక వర్గానికి చంద్రబాబు అనుమతి ఇస్తే గ్రూపులు పెరిగి అసలు పార్టీకే ఎసరు వస్తుందని భావిస్తున్నారని వారంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాత్సారం చేస్తున్నారని, ఎన్నికలకు ముందు పెట్టుకుంటే అభ్యంతరం పెట్టే అవకాశం లేదని చెబుతున్నారు. ఏది ఏమైనా శ్రీరామ్ మాత్రం చంద్రబాబు నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో ఫైర్ అవుతున్నారనేది వాస్తవమేనని చెబుతున్నారు. మరి ఈ అసంతృప్తి ఎటు దారి తీస్తుందో చూడాలి అంటున్నారు.